నా మిత్రుడికి సజ్జల స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేకపోయారని, 5 నెలల నుండి రికార్డింగ్ జరగడం ఏంటి, 4వ తారీఖున తొలగించడం ఏంటి అని రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దొంగచాటుగా ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డింగ్ విన్నారని, అందుకే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వమే మా ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖకు లేఖ రాసి పంపించవచ్చు కదా అని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని చందాన ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉడికిపాటు ఎందుకు? నేను స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నేను చెప్పడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, పత్రికా విపత్తులు, ఆఖరికి న్యాయమూర్తులు, అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరికి ఒకరు మామిడి కాలంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ మీద కేంద్ర హోంశాఖని విచారణకు ఆహ్వానిస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా ట్యాపింగ్ మొత్తం బయటపడతానని బయమా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే, మీకు నిజాయితీ ఉంటే, నిక్కచ్చితనం ఉంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని మీరు భావిస్తే నా యొక్క సవాల్ కాదు, అభ్యర్థన. నా అభ్యర్థనని అభ్యర్థనగా భావించండి. ఇక నా మిత్రుడు రామశివారెడ్డి గారు ఒక చిత్రమైన మాట చెప్పారు. 5 నెలల నుంచి రికార్డులన్నీ ఉండవంట, ఆండ్రాయిడ్ ఫోన్ అంటది. 5 నెలల నుంచి రికార్డులన్నీ ఉంటే 4వ తారీఖు దీని నుండి డిలీట్ చేశారో అడుగుంటే బాగుంటుంది. ఈ చెప్పేదైనా స్క్రిప్ట్ సరిగ్గా ఇచ్చినట్ల, స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాప కలత చెందిన మనసుతో స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇచ్చినట్ల. 5 గంటల నుంచి రికార్డులు ఉండేది ఏంటి, 4వ తారీఖు దీన్ని డిలీట్ చేసేది ఏంటి? దాదాపు 10 రోజులుగా ఇది బయటకు వచ్చింది, పత్రికలు, టీవీలో 11-12 రోజులు వస్తూ ఉన్నాయి. ఎలా చెప్పించారు మనం అన్న చూసాం. అయితే ఒకటి మాత్రం మంచి పని జరిగింది, నిన్న వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు దాకా కాస్త ట్యాపింగ్ జరగలేదేమో అనుకున్న కోట్లాది మంది ప్రజలు కూడా లేదు, ట్యాపింగ్ జరిగింది అని చెప్పని అందరూ నిర్ధారించే విధంగా మాట్లాడారు. అంత అద్భుతంగా స్క్రిప్ట్ ఇచ్చిన దానికి నేనైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఇచ్చే స్క్రిప్ట్ ప్రభుత్వానికి మేలు చేయాలా? మీరు ఇచ్చే స్క్రిప్ట్ నాకు మేలు చేసింది. గత రోజుల్లో నా మీద అభిమానం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు నాకేమి చేయలేకపోయిన బాబు ఈ రకంగా నా రుణం తెచ్చుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు భావించినట్లున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.